రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటున్నారు మంత్రి మహమూద్ అలీ. ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగం, ఫ్రెండ్లీ పోలీసింగ్లో తెలంగాణ పోలీసులు అత్యున్నత స్థాయిలో ఉన్నారని ఆయన కితాబిచ్చారు. పోలీసులు భద్రత పరిరక్షణలోనే కాకుండా అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని చెప్పారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో పోలీస్ మెడల్స్ ప్రధానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వివిధ హోదాల్లో పనిచేస్తోన్న 418 మంది పోలీసులకు పోలీస్ మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హోంశాఖ కార్యదర్శి రవిగుప్తా, ఇతర సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. మా డీజీపీ గారు మనకు చాలా ప్రౌడ్ ఉంది. మా డీజీపీ పీరియడ్లో అంటే బాగా డిసిప్లిన్గా పని అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ పేరు అంటే చాలా మంచి పేరు వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం ఇండియాలో తెలంగాణలో ఎవరు వస్తే అంటే చాలా సేఫ్ అండ్ సేఫ్టీలో ఉన్నారు. సో మా పేరంటే బాగా పెరిగింది. ఎక్కడ డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది అంటే డెవలప్మెంట్లో, ఎస్టేట్ డెవలప్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. ఎంత బాగా లైన్ ఆర్డర్ అయితే అంత డెవలప్ అవుతుంది ఎస్టేట్. చాలా మంచి అంటే ఇన్వెస్టర్స్ ప్రాపర్లీ సర్వే చేస్తా, ఏ ఎస్టేట్లో పీస్ ఉంది అంటే అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తా. మా ఎస్టేట్లో బాగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పేరు పెరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే నేను డీజీపీ గారికి చాలా శుభాకాంక్షలు చెప్తున్నాను.